ఈటెల రాజేందర్ 19 ఏళ్ల తన అనుబంధానికి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఈటెల రాజీనామా చేశారు. అంటే తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైనట్లే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. అయితే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినందువల్ల నష్టపోయేదెవరంటే వ్యక్తిగతంగా ఆయనే నన్నది అనేక మంది అభిప్రాయం. ఆత్మగౌరవం కోసమే తాను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఈటెల రాజేందర్ ప్రకటించారు. అయితే ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే బీజేపీ పంచన చేరారన్నది అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్. అధికార పార్టీలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడిన ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుండి బర్తరఫ్ కాగానే విలువల గురించి మాట్లాడుతున్నారని, అది విడ్డూరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బీజేపీలో చేరితే ఈటెల రాజేందర్ ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎలా ఉండనున్నదనేది చర్చనీయాంశంగా మారింది. ఈటెల రాజేందర్ మనస్తత్వానికి, బీజేపీ సిద్ధాంతాలకు అస్సలు పొసగదు. ఆర్ఎస్యు నుండి వచ్చిన ఈటెల రాజేందర్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వంట పట్టించుకోవడం అంత సులువు కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ నుండి అక్రమ కేసులను ఎదుర్కోవాలంటే బీజేపీకి మించిన షెల్టర్ లేదని ఈటెల రాజేందర్ భావించారు. కానీ హుజూరాబాదు ఉప ఎన్నిక జరిగితే అది పూర్తిగా దుబ్బాక తరహా ఎన్నిక కావాల్సిందే. అక్కడ బీజేపీకి ఎటువంటి బలం లేదు. గత ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు అక్కడ బీజేపీ అభ్యర్థికొచ్చాయి. ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్తోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే గతంలో నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో ఇమడలేక బయటకు వెళ్ళిపోయారు. అలాంటిది ఈటెల రాజేందర్ మనస్తత్వానికి బీజేపీతో ఇమడగలరా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.